కరోనా లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ వసూళ్లు ఊపిరిపోశాయి. కరోనా తర్వాత తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. ఇందుకు ఆర్థిక వ్యవస్థ గాడిని పడుతుందని అంచనాలు నెలకొన్నాయి. దేశంలో కరోనా వచ్చిన 8 నెలల తర్వాత జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 105155 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి తర్వాత జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఇందులో సీజీఎస్టీ వాటా 19193 కోట్లు కాగా ఎస్జీఎస్టీ 25411 కోట్లు, ఐజీఎస్టీ 52540 కోట్లు. ఐజీఎస్టీ నుంచి కేంద్రం వాటా 25091 కోట్లు, రాష్ట్రాల వాటా 19427 కోట్లుగా ఉండనుంది. కేంద్రానికి మొత్తం మీద 44285 కోట్లు, రాష్ట్రాలకు 44839 కోట్లు రానున్నాయి. 2019 అక్టోబర్ లో వసూలైన 95379 కోట్లతో పోలిస్తే ఈసారి 10% ఎక్కువగా వసూలయ్యాయి. గత నెలలో మొత్తం 80 లక్షల జీఎస్టీ రిటర్న్స్ దాఖలయ్యాయి. లాక్డౌన్ ప్రభావంతో మార్చి నుంచి పడిపోయిన వసూళ్లు ఆంక్షల సడలింపు తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి. జులైలో 87422 కోట్లు, ఆగస్టులో 86449 కోట్లు, సెప్టెంబర్లో 95480 కోట్లు వసూలయ్యాయి. ఇప్పుడు ఏకంగా 100 కోట్లు దాటడం ఆర్థిక వ్యవస్థ రికవరీకి నిదర్శనంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.